వెల్కమ్ టు శైలజ రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీ అయిన ఇడ్లీ సాంబార్ అండి. ఇలాంటి ఇడ్లీ సాంబార్ని ఎలాంటి సాంబార్ పౌడర్ అవసరం లేకుండా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో తయారీ విధానం చూద్దాం. ముందుగా నేను 1 కప్పు పెసరపప్పును తీసుకుంటున్నాను. చూసారుగా, ఈ విధంగా శుభ్రంగా ఉన్న 1 కప్పు పెసరపప్పు తీసుకోవాలండి. ఇప్పుడు దీన్ని మనం 1-2 సార్లుగా శుభ్రం చేసుకుందాం. ఒక బౌల్లో వేసుకుని ఇందులో వాటర్ వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసుకోవాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న పెసరపప్పుని మనం 1 గిన్నెలో వేసుకుని అందులో 5 కప్పుల వాటర్ వేసుకుంటున్నాను. వాటర్ వేసి మెత్తగా ఉడికించుకోవాలండి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని మనం పప్పు మెత్తగయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఉడికేటప్పుడే నేను 1/2 స్పూన్ పసుపు కూడా వేసుకుని ఉడికించుకుంటున్నానండి. పప్పు మనకి ఈ విధంగా మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలండి. చూసారుగా, మనకి ఈ విధంగా ఉడికితే సరిపోతుంది. పప్పుని ఈ విధంగా ఉడికించుకుంటేనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో టమాటా సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. వేసుకుని వాటర్ వేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న పెసరపప్పుని పప్పు కుత్తుతో మెత్తగా చేసుకోవాలండి. ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి. స్టవ్ మీద బాండిల్ పెట్టుకుని అందులో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 ఎండుమిర్చిని ఈ విధంగా వేసుకోవాలి. అందులో 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఆవాలు బాగా చిటపట్టలాడిన తర్వాత 1 ఉల్లిపాయని సన్నగా తరిగి ఈ విధంగా వేసుకోవాలి. ఇందులో 4 వెల్లుల్లి రబ్బలు ప్రెస్ చేసి వేసుకోండి. ఉల్లిపాయలు వేగిన తర్వాత 3 పచ్చిమిర్చిని తీసుకుని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత నేను 3 టమాటాలను తీసుకుని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఇందులో 2 స్పూన్ల కరివేపాకును వేసుకుంటున్నానండి. రుచికి తగినంత సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ కారపొడి వేసుకుంటున్నాను. 1/2 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుని మనం టమాటా ముక్కలు మెత్తగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల నేను చిల్లీ పౌడర్ 1/2 స్పూనే వేసుకున్నానండి. ఇందులో చిటికెడు ఇంగవ వేసుకుంటున్నాను. ఇంగవ వల్ల సాంబార్కి మంచి టేస్ట్ అనేది వస్తుందండి. ఈ విధంగా టమాటా ముక్కలన్నీ చాలా మెత్తగా ఉడికిపోవాలండి. టమాటా ముక్కలు మెత్తగా ఉడికిపోతేనే సాంబార్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు వీటన్నిటిని మనం ఉడికించుకున్న పెసరపప్పులో వేసుకోవాలి. వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలండి. మనం పెసరపప్పుని పెట్టుకొని మనం చింతపండు నానబెట్టుకున్నాక ఆ రసం తీసి మనం ఉడికించుకుంటున్న సాంబార్లో వేసుకోవాలి. చింతపండు రసం వల్ల సాంబార్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర చల్లుకుంటున్నాను. సాంబార్ పలచగా చేసుకునేదానికి నేను 1 గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా వాటర్ వేసుకుని బాగా మిక్స్ చేసుకుని 1 పొంగు రానిచ్చేంత వరకు మనం ఉడికించుకోవాలి. ఈ విధంగా ఉడికించుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ సాంబార్ ఎలాంటి సాంబార్ పౌడర్ అవసరం లేకుండా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారుగా, చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మనం ఇంగువ చింతపండు రసం వేసాం కాబట్టి చాలా బాగుంటుంది.